జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సార్ అంటే కవితక్కకు దగ్గర మనిషి అని పేరు పోయింది ఆయన గెలుపు కోసం కవితక్క గంత కష్టపడ్డది బిఆర్ఎస్ లో ఎవ్వరు పార్టీ మారినా ఆ సంజయ్ సార్ అయితే పార్టీ మారడన్నంత గట్టిగా నమ్మికుండేది పాటోలకు కానీ అవన్నీ మూఢ నమ్మకాలే అనిపించిండు సంజయ్ సారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని కార్ పాటోలకు పార్టీలకు మొన్న పోచారం సార్ రెండొద్దులకే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సారు రాత్రి సీఎం సార్ ఇంటికి పోయి కండ్వా కప్పుకొని తీర్థం పుచ్చుకుండు అయితే సంజీవ్ సారు కాంగ్రెస్ లకు పోయిన దాని మీద బీఆర్ఎస్ వాళ్ళ కంటే ఎక్కువ కాంగ్రెస్ వాళ్ళే బగ్గుమంటురు ముఖ్యంగా జీవన్ రెడ్డి సార్ అయితే మస్తు గుస్సా అవుతుండట నా మీద పోటీ చేసిన మనిషిని చేర్చుకునే తప్పుడు నాకు కనీసం నేనంటే లెక్కలేదా పార్టీలో ఉండుడా లేదా అని మస్తుగా ఫికర్ పెట్టుకుండు ఇక ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణన్న శ్రీనివాస్ అన్న జీవన్ రెడ్డి సార్ ఇంటికి పోయి నన్ను నాడిచ్చిన మనిషి పార్టీలకొస్తే వస్తే నేను ఎందుకే ఇడా నాకు అన్నప్పుడు నేను పార్టీ నుండి ఏం చేసాడని మస్తు గుస్సా అవుతుండట సారు అట్ కాంగ్రెస్ కార్యకర్తలు బిఆర్ఎస్ కార్యకర్తలు రెండు దిక్కుల రోడ్ల మీదకి వచ్చిండ్రు మా పార్టీలకు సంజయ్ వచ్చే అక్కర్లేదని కాంగ్రెస్ వాళ్ళు నమ్మక ద్రోహం చేసిపోతావా పుట్టగతులుండయి నీ కానీ కార్ పాటో జిట్టు జిట్టిొమ్మలు బాగుమన్నారు మరి లీడర్ల ఈక్వెన్షన్స్ ఉంటాయి గానీ కార్యకర్తల ఎమోషన్స్ తోటి ఏం పని కదా